నమస్తే అండి వెల్కమ్ టు స్వీటీ తేజ ఫోర్ డబల్ నైన్ ఛానల్ అయ్యో మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఏం పర్లేదు ఇప్పుడు చేసుకోండి ప్లీజ్ తినడానికి తిండి కూడా లేదంట ఆ వ్యాపారంతో రెండు వేల కోట్ల సంపాదన రియల్ హీరో అంటే ఇతడే తినడానికి మూడు పూటల తిండి కూడా లేని రోజుల నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తుల గురించి వినే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ బిలీనియర్ ముస్తఫా ప్రయాణం ఎలా మొదలైన తోడుగా పట్టుదల కృషి ఉంటే ఉన్నత శిఖరాలకి చేరుకోవచ్చు ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించారు కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేవాడు తండ్రికి పనిలో సహాయం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎవరైనా చదువును మాత్రం ఆపలేదు ఒక పక్క దొరికిన పని చేసుకుంటూనే ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ఉన్నత విద్య పూర్తి చేశారు పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసి కుటుంబ ఆర్థిక కష్టాలు తీర్చారు తర్వాత సొంతంగా బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు రెండు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు ముస్తఫా పీసీ సక్సెస్ స్టోరీని ఈరోజు తెలుసుకుందాం కేరళ వాయినాడు జిల్లాలోని మారుమూల గ్రామమైన చెన్నలోట్లోని ఓ నిరుపేద కుటుంబంలో ముస్తఫా పీసీ జన్మించారు అతని తండ్రి దినసరి కూలి కట్టెలు అమ్మి రోజుకు పది రూపాయలు సంపాదించేవారు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముస్తఫాతో పాటు అతని తోబుట్టువులను పనికి తీసుకెళ్లేవారు ముస్తఫా ఆదా చేసిన సొమ్ముతో ఒక మేకను కొనుగోలు చేశారు అదే ఈ కుటుంబం మొదటి ఆస్తి ఆ తరువాత మూడు నాలుగు మేకలను కొనుగోలు చేశారు వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఒక ఆవు కొనుగోలు చేశారు ఆవు పాలు అమ్ముతూ ఆర్థికంగా కొంత మెరుగుపడ్డారు అప్పటి నుంచి మూడు పూటల భోజనం చేసేవారంట పేదరికం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న ముస్తఫా చదువులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు ఈ తరువాత దుబాయ్లోని సిటీ బ్యాంక్లో ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటార్లో కంపెనీలు కొన్నాళ్ళు పనిచేశారు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చదువుకుంటునే తన బంధువులతో కలిసి దోశ ఇడ్లీ పిండి తయారు చేసి అమ్మే కంపెనీ ఐడి ఫ్రెష్ను ప్రారంభించారు ఈ బిజినెస్ను యాభై వేల మూలధనంతో ప్రారంభించారు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ముస్తఫా ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ముస్తఫా ఐడి ఫ్రెష్ కంపెనీలో సీఈఓగా చేరారు ప్రారంభంలో రోజుకు కేవలం పది ప్యాకెట్ల పిండి మాత్రమే అమ్ముడుపోయేది ఆ తర్వాత క్రమం అందుకుంది నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వార్షిక లాభంతో హోమ్ మేడ్ ఫుడ్ ఐటెం దిగ్గిజంగా ఐడి ఫ్రెష్ నిలిచింది ప్రస్తుతం ఐడి ఫ్రెష్ మార్కెట్ విలువ దాదాపు రెండు వేల కోట్లు ఉంటుంది సరసమైన ధర తాజా ధనం మేడ్ ఇవే బిలీనియర్ ముస్తఫా సక్సెస్ బిజినెస్ సూత్రాలు ఇడ్లీ దోశ పిండిని ఇంట్లోనే తయారు చేసి రెడీమేడ్గా అందించినందుకు భారతదేశం బ్రేక్ఫాస్ట్ కింగ్ ముస్తఫా గుర్తింపు పొందారు తినడానికి మూడు పూటల తిండి లేని పరిస్థితి నుంచి బిలీనియర్గా ఎదిగిన కేరళ వాసి ముస్తఫా పీసీ సక్సెస్ స్టోరీ నిజంగానే నేటి తరానికి ఆదర్శం ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఆల్